చెట్టుని వదిలేసి నువ్వు ఇక్కడ నుంచి పారిపో. నా దగ్గరకి రా. ఏరా బ్రహ్మల్, నీకు చివరి ఆశ ఏదైనా ఉందా? నేను గాని అయ్యి ఉంటే గన్ను కింద వేసేసి వెళ్ళిపోయి ఉంటాను. ఎలుకమంటే నీ దగ్గర నేను బాగా దొరికిపోయాను. కాసేపు కూడా ప్రశాంతంగా ఉండనివ్వనంటున్నారు. నా చైన్స్ అనే తుపాకీని కోల్పోయాను. ఇప్పుడు నా టోపీ కూడా పోయింది. నేనేమో ఇనుము మనుషులాగా నన్ను ఇలాంతా చేస్తున్నారు. నేను తట్టుకోలేకపోతున్నాను. కాస్త ఉండు, అవసరంగా చేసే పనులు కూడా చాలా బాగానే ఉన్నాయి. అలా అయితే ఇప్పుడు నేను ఇనుము డ్రెస్సుని వేసుకోబోతున్నా. అదరిపోయింది, చాలా అద్భుతంగా ఉంది కదా. అలా అయితే ఎలా ఉంటుంది? హలో, నాకు ఒక ఆర్మర్ సూట్ కావాలా? అవును అవును అయ్యా, ఇనుముతో చేసింది. ఇప్పుడు ఇంకోటి చేద్దాం. నిజంగానే ఇది చాలా అద్భుతంగా ఉంది. దీని తర్వాత చూడండి, ఇది నేను వేసుకున్న తర్వాత మీరు నన్ను ఏం చేస్తారో చూస్తాను. హైట్గా పంపిస్తాను, చూస్తావా? నన్ను క్షమించు. ఒకడు చూసావా, లాగర్ విక్ చెట్టు నరకడం ప్రారంభించాడు. నేను ఎవరు అతలేట్లేదా? నేను లాగర్ విక్ ని అర్థమైందా? లాగర్ విక్, ఇది నీకు చాలా బాగుంది. కానీ ఖచ్చితంగా ఇక్కడే ఇక్కడ ఉంటాడు. ఒరే లాగర్ విక్, ఇప్పుడు నేను ఎంత బలవంతుడినో చూపిస్తాను. కడుపు ఖాళీ ఉంటుంది. నా చెయ్యి చాలా నొప్పిగా ఉంది. ఏంటి బంగారం, ఎప్పుడైనా నీకు అర్థమైందా? నా ఎనిమి డ్రెస్ పైన చెయ్యి పెట్టావంటే నీకే నొప్పి పుడుతుంది. ఇప్పుడు ఇది చూడరా. ఇంకా మీరు ఎవరో నా దగ్గరకు రాలేరు. అలా వచ్చినా నా ఎడుమ చేతితో నేను లాగో ఒకటిస్తాను చూడు. అలాగే పరిగెత్తండి, ఉండండి, నేను వస్తున్నా. ఇటు
వైపు వచ్చావో, నేను ఏం చేస్తానో నాకే తెలియదు. ఇంకొద్ది రోజుల్లో ఈ అడవులలో చెట్టు అంతా నరికేసి నేను అమ్ముకుంటాను. ఏంటి ఎనపటి రసం వేసుకొని ఉన్నాడా? అవునరా, అది చాలా స్ట్రాంగ్ గా ఉంది. నా చెయ్యి చూసావా, ఇది చాలా నొప్పిగా ఉంది అన్నయ్య. అది మాత్రం కాదు, ఈ అడవి అంతా వాడికే సొంతం అంటున్నాడు. ఏంటి ఎంత ధైర్యం వాడికి! ఓ చెట్టు, చాలా అందమైన చెట్టు, నిన్ను ఇప్పుడు వచ్చి నేను నరకపోతున్నాను. నిన్ను నరికేస్తే నాకు చాలా సంతోషం. నిన్ను నరికే అన్నిటితో చాలా డబ్బులు వస్తుంది. నరకు 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 చెట్టు నరకు, నరికే వాడిని అమ్ముకుంటే చాలా డబ్బులు దొరుకుతాయి. నరకు నరకు నరకు. ఎప్పుడు ఆ ఎలుక బట్టలు నా దగ్గరకు వచ్చి ఏం చేస్తాయో చూస్తాను. నేను అప్పుడే అలా తెలుసు కదా. సరే వాళ్ళు వచ్చినప్పుడు రాని మనం పని చూసుకుందాం. బ్రాయర్ అటు చూడు, లాగర్ వీక్ ఉన్నాడు. స్ట్రాంగ్ గా ఉందా? ఓకే, దాన్ని చూస్తాను. నేను చెప్పింది నమ్మలేదు కదా, ఇప్పుడైనా నమ్ముతావా? వాడికి ఏం కాలేదు, వాడు రోబోట్ లాగా అయ్యాడు. మీరిద్దరు ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి వాడు చూసుకుంటాను. వాడు ఆయుధం కదా, పర్వాలేదే, ఇంత కూడా ట్రై చేయొచ్చు. కదలకుండా ఉండు, లేదంటే. ఓహో, ఇప్పుడు నువ్వు వచ్చేసావా? ఏంటో, నువ్వు ఒంటరిగా వచ్చేసావు? ఇప్పుడే కదా పిరికి వాడిని ఇక్కడ నుంచి తరివేశాను. ఏంటి, నన్ను పిరికి వాడు అంటున్నాడు? రే, నువ్వంటే నాకు భయం లేదురా. తమ్ముడు ఏం చేస్తాడు తీసుకో. ఇది అద్భుతంగా ఉంది. మీ ఇద్దరు నేను ఇంకా ఏమైనా చేస్తాను. లాగర్ వీక్, నిన్ను ఏం చేస్తానో చూడు. నా కాలు నొప్పిడుతుంది, నా కాలు. ఏంటో, నా ముందు డాన్స్ ఏం చేస్తానో చూడు. నా కాలు. వదిలిపెట్టను. ఐడియా. తమ్ముడు కాస్త అక్కడే ఉండు. నువ్వు టైర్డ్ గా ఉన్నావు కదా, నువ్వు కాస్త బ్రేక్ తీసుకో, ఎందుకంటే ఇప్పుడు వచ్చేది నా టర్న్. ఎక్కడ పరిగెత్తుతున్నావు? పోతూ నేను చెప్పేది విను. అన్నయ్య దగ్గరికి రారా, నేను ఇంకా చక్కెట్ తీసుకుంటాను. హాజరు కొట్టేశావు. రే తమ్ముడు, ఆగు, నేను వస్తున్నా. రే లాగర్ వేక్. ఓరే, ఏంట్రా ఇది, త్వరగా రండ్రా, మీ సంగతి చూసుకుంటాను. ఇంకా నువ్వు చూసుకో. నువ్వు ఏం చేసావు రా? చాలా చల్లగా ఉందా? ఏం చెయ్యాలి? బట్టలు విప్పేస్తాను, నా వల్ల కావట్లేదు. అక్కడ వెళ్ళి ఏం చేస్తున్నావు రా? ఏమో చేస్తుంది, కరుస్తుంది, కరుస్తుంది, బయటకు వచ్చేస్తుంది. చెప్పేసి వద్దు వద్దు, కరదు. ఏంటో ఇదా, మీ దేవుడు నా మీద వేసింది. నేను ఏం చెప్పినా అక్కడ వెళ్ళంటున్నారు కదా, మిమ్మల్ని ఏం చేస్తున్నా చూడండి. నా దగ్గర తనలు తినడానికి సిద్ధమేనా? నా కవచం, ఇప్పుడు నేను ఏం చేయాలి? ఓడిపోయానని ఒప్పుకుంటావా? వద్దురా, చెప్పేది విను రా, చెప్పేది విను. ఏయ్
ఓ ఎందుకు ఇలా చేస్తున్నారు? ఒక అందమైన కవచాన్ని ఇలా చేసేసారేరా.